శంకర్ గారు ఇవాళ ఈ వేదిక నుంచి భగవద్గీత కాదు బహుజన గీత వినిపించారు. ఇవాళ కావాల్సింది బహుజన గీత. ఇవాళ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా కాకుండా, సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులుగా కాకుండా, కోదాడలో నడిగుడంలో వడ్ల పంతులు కొడుకుగా మాట్లాడాడు ఇవాళ గౌరీశంకర్ గారు. ఇవాళ సమస్త పుస్తక జ్ఞానం ఏ స్ఫూర్తిని ఇవ్వాలో, ఏ సంస్కారాన్ని పుస్తక జ్ఞానం ఇవ్వాలో ఇవాళ జూరూరు గౌరీశంకర్ గారు ఒక చారిత్రాత్మకమైన బీసీ డిక్లరేషన్ ఈ వేదిక మీద నుంచి వినిపించడం మనందరికీ స్ఫూర్తి. ఆ డిక్లరేషన్ బాటలో ఇవాళ మనందరం ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దళిత ఉద్యమానికి పాదముద్రతో, వెంటాడే కళలు అనే సంకల్పంతో బహుజన ఉద్యమానికి, అలాగే తెలంగాణ ఉద్యమానికి, ఈ మూడు ఉద్యమాలకి ఒక అద్భుతమైన ప్రాణ చైతన్యాన్ని అందించిన గౌరీశంకర్ గారు ఇవాళ బీసీ డిక్లరేషన్ స్ఫూర్తితో పార్లమెంటు వైపుగా పరుగు తీయాలని, అసెంబ్లీ వైపుగా అడుగు వేయాలని చెప్పారు. నిజమైన దేశభక్తులు ఎవరు అంటే దళిత బహుజన మైనార్టీ గిరిజనులే నిజమైన దేశభక్తులు అని చెప్పారు. అలాగే ఎవరి గొంతుల్లో తెలుగు భాష బతుకుతుందంటే దళిత బహుజన గిరిజన మైనార్టీ ప్రజల గొంతుల్లోనే తెలుగు భాష బతుకుతుందనే ఒక చారిత్రాత్మకమైన స్ఫూర్తిని అందించిన జూనూరు గౌరీశంకర్ గారికి ముఖ్యంగా వడ్ల పంతులు కొడుగ్గా మాట్లాడి ఒక బీసీ ఘోషను వినిపించినందుకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. బహుజన సాహిత్యోద్యమానికి పెన్నుదన్నుగా ఉన్నటువంటి శ్రీ జూనూరు గౌరీశంకర్ గారు, అలాగే మరొక ఆత్మీయ అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు, సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య సూర్య ధనంజయ గారికి ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రముఖ కవి, విమర్శకులు, సాహితీవేత్త, పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు సతీష్ చంద్ర గారికి, వక్తలుగా విచ్చేసిన ప్రముఖ కవి, విమర్శకులు, ముస్లిం సాహిత్యోద్యమ నాయకులు స్కైబాబా గారికి, ప్రముఖ విమర్శకులు, కవి, విశ్లేషకులు డాక్టర్ జలకర శ్రీనివాస్ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నా జై భీములు. ఈరోజు ఇప్పుడే సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నినాదం ఇప్పుడే ఇక్కడ మారుమ్రోగింది. దళిత బహుజన సాహిత్య ఉద్యమానికి మూల సూత్రం కూడా రాజ్యాంగ నైతికత. కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీని, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని వాగ్దానం చేసేదే దళిత బహుజన సాహిత్యం. ఇవాళ మతోన్మాద శక్తులు, ఇవాళ ఫ్యాసిస్ట్ శక్తులు విజృంభిస్తున్నటువంటి ఒక ప్రమాదకర పరిస్థితుల్లో, విషతుల్యమైన అసహనం అణువణువులో బుసలు కొడుతున్నటువంటి ఈనాటి పరిస్థితుల్లో, దళిత బహుజన గిరిజన మైనార్టీల మీద దాడులు జరుగుతున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో, రాజ్యాంగ స్ఫూర్తిని తగలబెడుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ ప్రతిఘాత విప్లవ శక్తులతో ఒక తాత్విక యుద్ధం చేయటానికి అవసరమైన అక్షర ఆయుధాలను అందించింది దళిత సాహిత్యము, బహుజన సాహిత్యము. కాబట్టి ఈ సాహిత్యం ఇవాళ ఈ ప్రమాదకర పరిస్థితుల్లో, ఈ సాహిత్యం దశ దిశ ఎలా ఉండాలి, ఒక రాజకీయ సాహిత్య కార్యాచరణ అస్తిత్వ ఉద్యమాల మధ్య ఒక అనుసంధానం ఉండాలి, ఒక రాజకీయ కార్యాచరణను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ భూమి నాది కాదన్నారు, విప్లవవాదినయ్యాను. ఈ ఊరు నాది కాదన్నారు, దళితవాదినయ్యాను. ఈ దేహం నాది కాదన్నారు,
స్త్రీవాదినయ్యాను, ఈ దేశం నాది కాదన్నారు మైనార్టీవాదినయ్యాను, ఈ ప్రాంతం నాది కాదన్నారు ప్రత్యేకవాదినయ్యాను, అసలు నువ్వు మనిషివే కాదన్నారు కొంచెం దూరం జరగండి మానవ బాంధునయ్యాను అని సతీష్ చంద్ర గారు ఈ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యాన్ని ఆ ఉద్యమాల ఆవిర్భావానికి వెనుక ఉన్న ప్రశ్నలని ఈ కవితలో చెప్పటం జరిగింది. 80వ దశకం నుంచి నిజానికి మాలవాండ్ర పాట దగ్గర నుంచి ఈ దళిత సాహిత్య భావధార ఉన్నప్పటికీ కూడా కారంచేడు అనంతరం, దళిత మహాసభ ఉద్యమ కార్యాచరణ అనంతరం, ఆత్మగౌరవ పోరాటాల నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపినటువంటి విషయం మనందరికీ తెలుసు. వస్తు రూపాల్లో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ నా జాతి ప్రజలే సోషలిస్టు సమాజాన్ని నిర్మిస్తారు అన్నట్లుగా శివసాగర్ తెలుగు సాహిత్యంలో అనేక ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను భర్తీ చేసే శక్తి దళిత బహుజన శక్తులకే ఉన్నది అని చెప్పడం జరిగింది. ఇవాళ తెలుగు సాహిత్యంలో ఉన్న ఖాళీలను దళిత బహుజన సాహిత్యం భర్తీ చేసి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఒక తాత్విక భావజాలాన్ని, రాజ్యాధికార భావనకు ఒక కళాత్మకమైన వ్యక్తీకరణ దళిత సాహిత్యం అని ఇవాళ అనేక మంది అట్టడుగు వర్గాల కవులు, బహుజన కవులు, గిరిజన కవులు, ముస్లిం కవులు, మాదిగ కవులు, అనేక సామాజిక శ్రేణుల నుంచి ముందుకు వచ్చి ఇవాళ తెలుగు సాహిత్యాన్ని సజీవం చేసిన, తెలుగు సాహిత్యానికి ఒక ప్రాణ చైతన్యాన్ని అందించాయి దళిత బహుజన సాహిత్యము.